పెట్టాము అంటే డెఫినెట్ గా చాలా అట్లీస్ట్ టేస్ట్ అన్న చేస్తూ ఉంటారు కదా. అందుకనే చిన్నప్పుడు మనం చెగోడీలు చేసుకోవాలన్నా ఎలా అయినా సరే కొంచెం డిఫరెంట్ షేప్స్ సైజెస్ నంబర్స్ ఇలాంటివన్నీ చేసి పెడుతూ ఉంటాం. అందుకని ఎప్పుడైనా సరే మనము దోశ పిండితో దోశలు రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాము. దాంట్లో జొన్నలు అలాంటివన్నీ కూడా మిల్లెట్స్ కూడా బాగా కలిపేసేసి చాలా హెల్దీగా వేసుకుంటూ ఉంటాం. కానీ పిల్లలకి అబ్బా మళ్ళీ అదే దోశనా అని కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ కాంబినేషన్లోనే మనం చాలా డిఫరెంట్గా కూడా ప్రజెంట్ చేయొచ్చు, డిఫరెంట్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. అలా ఎలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో చూద్దాం. సో దోశ అనేది ఆర్ దోశ పిండి అనేది కూడా మనం చాలా హెల్దీగా మనం రికమెండ్ చేస్తూ ఉంటాము. బికాజ్ ఎప్పుడైనా సరే ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే ఇలా మనము ఫర్మెంట్ చేసి నానపెట్టి పెడుతూ ఉంటాము, రాత్రంతా కూడా మనము నానపెడతాం కాబట్టి అలా చేసుకున్నప్పుడు జనరల్గా హెల్దీ బ్యాక్టీరియా అనేది ఈ పిండిలో అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. మామూలుగా చల్ల ప్రదేశాల్లో ఎక్కువగా ఇది ఫర్మెంట్ అవ్వదు. అందుకే మనకి ఇండియాలో చాలా హెల్ప్ఫుల్గా ఎస్పెషలీ సౌత్ ఇండియాలో కూడా అందుకే మనం ఎక్కువగా ఇడ్లీ దోశ అనేది ఎక్కువ వాడుతూ ఉంటాం. ఎందుకంటే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా వస్తుంది మనకి పిండి అంతా కూడా. టేస్ట్ వైజ్ బాగుంటుంది, న్యూట్రిషన్ వైజ్ కూడా నేను చెప్పాను కదా హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అంటే ప్రోబయాటిక్స్ ఏవైతే మేము చెప్తూ ఉంటామో అవన్నీ కూడా చాలా మంచిగా డెవలప్ అవుతూ ఉంటాయి ఈ పిండిలో. సో ఇవన్నీ కూడా మనం స్టీమ్ చేసి ఇడ్లీ లాగానో దోశలాగానో ఎప్పుడు వేసుకుంటూ ఉంటాం. సో ఈ బ్యాటర్ అనేది అంటే ఈ పిండి అనేది మనం ఎన్నో విధాలుగా కూడా వాడుకోవచ్చు. ఎప్పుడు అదే స్టైల్లో దోశ అవన్నీ చేసి పెడుతూ ఉంటే పిల్లలకి నచ్చదు. సో అందుకని ఇప్పుడు మనం ఈ రెగ్యులర్ దోశ బ్యాటర్ దోశ పిండి ఏదైతే ఉంటుందో మనం ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా, దీంట్లో ఇంకొంచెం న్యూట్రిషన్ యాడ్ చేసి జొన్న పిండి కూడా వేసుకుంటూ మిల్లెట్స్, సో మిల్లెట్స్ యాడ్ చేస్తే ఇంకేమైనా చెప్పక్కర్లేదు, చాలా న్యూట్రిషియస్ అయిపోతుంది, చాలా హెల్దీ కూడా అవుతుంది. సో ఇవన్నీ వేసుకుని మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకోబోతున్నాము. అదే జొన్న పొంగనాలు. జొన్న పొంగనాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. దోశపిండి, జొన్న పిండి, ఉల్లిపాయ ముక్కలు, నూనె, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు. దీంట్లో మనం చాలా రకాల అంటే ఇంకొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాము. సో కొంచెం కారము లేకపోతే కొంచెం జీలకర్ర పొడి ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కానీ పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి చాలా సింపుల్గా చేసుకుంటున్నాము. దీంట్లో ఇంకొన్ని లాట్ ఆఫ్ వెరైటీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ వెజిటబుల్స్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు. పొంగనాలు అంటే ఉత్త ఉల్లిపాయలు మాత్రమే వేస్తేనే అది పొంగనాలు అవుతుందని కాదు. అంటే మనం ఏవైతే డీప్ ఫ్రైస్ లాగా మనం భావిస్తూ ఉంటామో జస్ట్ ఉల్లిపాయ టొమాటో తప్పించి ఇంకా ఎప్పుడు ఏది ట్రై చేయము. కానీ ఇడ్లీ అయినా సరే లేకపోతే ఇలా మనము పొంగనాలు అయినా సరే దోశ అయినా సరే అన్ని రకాల కూరగాయలన్నీ కూడా చక్కగా తురిమేసేసుకుని వేసుకున్నామంటే చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనము జొన్న పిండి కలిపేసుకుని చాలా హెల్దీగా చేసుకోబోతున్నాము. ఆ టేస్ట్ అనేది ఎలా ఉంటుంది అది చక్కగా జస్ట్ ప్లెయిన్ ఉల్లిపాయలు వేసి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ముందుగా అయితే మనము పిండి కలిపేసుకుందాం. సో దోశ పిండి ఎప్పుడు ఉండేదే కాబట్టి మనం చక్కగా దోశ పిండిలో మనము జొన్న పిండి కలుపుకుంటున్నాము. సో ఫ్లేవర్ కూడా బాగుంటుంది అలా వేసుకుంటే. సో ఒకవేళ మనము ఒక కప్పు దోశ పిండి వేసుకుంటున్నామంటే అలాగే ఒక కప్పు జొన్న పిండి లేదా సగం కప్ జొన్న పిండితో స్టార్ట్ చేయొచ్చు అనమాట. లేదా ఈక్వల్గా అంటే సగానికి సగం సేమ్ టు సేమ్, ఇప్పుడు అది 2 కప్స్ వేసుకుంటే జొన్న పిండికి 2 కప్స్ అలా కూడా వేసుకుని చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 2 స్పూన్లు జొన్న పిండి వేసేసాను. తర్వాత కొంచెంగా ఉప్పు. జొన్న పిండి కూడా చాలా హెవీ అందుకనే మనము కొంచెం వేడి చేస్తుంది కూడా.
అందుకని కావాలంటే కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎప్పుడు ఒకటేలాగా కాకుండా అంటే మరి డైజెస్ట్ అవ్వదేమో అని డౌట్ ఉంటే ఫస్ట్ టైం పెడుతున్నారు అంటే మాత్రం చక్కగా కొంచెం ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకోవచ్చు. సో కొంచెం నీళ్లు పోసాను నేను మనకి కన్సిస్టెన్సీ వైస్ బాగుండడానికి కొంచెం ఈజీగా మనకి కలుపుకోవడానికి. ఓకే సో చక్కగా ఇలా మనము కలిపేసుకున్నాము అండ్ ఇక్కడ కొంచెం ఉల్లిపాయలు వేసేస్తున్నాను. సో ఉప్పు వేసేసుకున్నాము కాబట్టి కొంచెంగా కొత్తిమీర తర్వాత కరివేపాకు కూడా చిన్నగా మనం కట్ చేసి వేసుకుందాము. మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అండ్ ఎంత జొన్న వేసుకున్నా కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా మనకి అది. అందుకనే జాగ్రత్తగా మనము క్వాంటిటీ ఎంత వేసుకుంటున్నామో అనేది మనం చూసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలా చిన్నగా కరివేపాకు కూడా కట్ చేసి వేసేస్తున్నాను. సో ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. ఓకే సో ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు అలా మనం నానపెట్టేసుకున్నామంటే ఫ్లేవర్ అంతా కూడా మనకి పిండిలో బాగా వచ్చేస్తుంది. తర్వాత మనం పొంగనాలు వేసుకోవడమే. సో మనకి పొంగనాలు పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పొంగనాలు ప్యాన్ ఏదైతే ఉందో అది చేసుకుని కొంచెంగా నూనెతో గ్రీస్ చేసేసుకుందాం. సో కొంచెం నూనె వేసేసుకుందాం అన్నిట్లో కూడా. చాలా ఈజీ యాక్చువల్లీ మనకి. అండ్ ఇప్పుడు మేజర్గా మనం గమనించాల్సింది ఏంటంటే జొన్న పిండి వేసుకున్నాం అండ్ కొంచెంసేపు నానపెట్టుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి జొన్న పిండి అంతా కూడా బాగా కుక్ అవ్వాలి, లో ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలి. లేదు అంటే మనకి అస్సలు ఆ కుక్ అయినట్టు మనకి తెలియదు అన్నమాట. సో అది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం జొన్నలు ఇంట్లో చేస్తున్నప్పుడు. జొన్నలతో మనము ఒకవేళ ప్యాన్ కేక్స్ చేసుకున్నా కూడా అంటే రొట్టెల్లాగా చేసుకున్నా కూడా లేదా దోశలాగా చేసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి, అది అంత క్విక్గా కుక్ అవ్వదు. అందుకని ఎప్పుడైతే మనము జొన్నలు జొన్న పిండి ఇడ్లీలో కూడా వేసుకుంటూ ఉంటాం కదా, సో అలా ఇడ్లీలోకి వేసుకున్నా కూడా కొంచెం ఎక్కువసేపు నానపెట్టుకోవాలి అండ్ కొంచెం ఎక్కువసేపు కూడా కుక్ చేసుకోవాలి, అదే కొంచెం గట్టిగా ఉంటాయి. సో ఇప్పుడు మనము ఏదైతే మన పొంగనాల పిండి రెడీ చేసుకున్నామో అంతా కూడా వేసేసుకుందాం. ఫర్మెంటెడ్ ఫుడ్ కదా, చక్కగా మనకి కుక్ అవుతుంది అండ్ చాలా మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. దోశ పిండిలో వేసుకున్నాం కాబట్టి రెగ్యులర్గా తినే దాంట్లోనే మనం కలుపుకుని అలవాటు చేసుకున్నామంటే తర్వాత మెల్లగా అన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అలా మనకి ఎంత కావాలో అంత కూడా వేసేసుకుందాం. ఓకే సో కొంచెంసేపు మూత పెట్టుకున్నాము అంటే మనకి లో ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వాలి అని చెప్పాను కదా. సో అలా లోపలంతా కూడా బాగా కుక్ అయ్యాక రెండో వైపు మనము ఫ్లిప్ చేసుకోవడమే. ఓకే సో చాలాసేపు మనకి కుక్ అవుతుంది కదా, ఒకసారి చూసేద్దాం. ఓకే నైస్. సో యాక్చువల్ తెలుస్తుంది మనకి కొంచెం బాగా కుక్ అయిందని. చూద్దాం. సో మరి డీప్గా ఫ్రై చేసుకోక్కర్లేదు, అప్పుడప్పుడు కొంచెం ఇలా లైట్గా ఫ్రై అయిన టెక్స్చర్ వచ్చినా సరిపోతుంది అండ్ ఇలా చాలామందికి నచ్చుతుంది కూడా. మరి మాడిపోయినట్టు బ్లాక్గా నల్లగా కుక్ చేయాల్సిన అవసరం లేదన్నమాట, ఇలా చేసుకున్నా టేస్టీగా ఉంటుంది. జొన్న పిండి కూడా కాబట్టి మనకి ఇంకొంచెం ఇలానే వస్తుంది. ఓకే వెరీ నైస్. సో డైరెక్ట్ మిల్లెట్స్ పెట్టడానికి భయపడే వాళ్ళు ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒకటేసారి ఫుల్ మిల్లెట్స్ పెట్టినా కూడా చాలా అంటే చిన్న పిల్లలకి కొంచెం డైజెషన్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా. మెల్లగా ఇలా దోశ పిండిలో వేసి చక్కగా స్టార్ట్ చేయొచ్చు. తర్వాత కొంచెం మిల్లెట్స్తో అంటే ఇడ్లీ దోశలు అయితే పెడుతూ ఉంటారో అలా రవ్వలతో ఉప్మా అలా కూడా చేసి పెట్టేసేయచ్చు అనమాట. అప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా జొన్నలు మిల్లెట్స్ అన్నీ కూడా వాడేసేయచ్చు. ఓకే సో రెండో వైపు కూడా బాగా వేగినట్టుంది, ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. పిల్లలకి గ్రోత్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట మనకి ఈ మిల్లెట్స్ అన్నీ కూడా. ఎందుకంటే మిల్లెట్స్ అనగానే మనకి ఫస్ట్ న్యూట్రియంట్ అంటేనే అక్కడ గుర్తొచ్చేది ప్రోటీన్స్. సో మంచి ప్రోటీన్స్ వెజిటేరియన్ ఐటమ్స్లో ఇలా సీరియల్స్లో మనకి అవైలబుల్గా ఉండాలి అంటే డెఫినెట్లీ ఇలాంటి ఫుడ్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం.
సో మనం కావాలంటే కొంచెం ఫ్రూట్ తో కూడా మనం గార్నిష్ చేయొచ్చు లేదా ఫ్రూట్ కూడా ఇలా పొంగనాల తో పాటు సర్వ్ చేయొచ్చు అలా మనకు కొంచెం ఫైబర్ కూడా యాడ్ అవుతుంది అండ్ ఆల్సో ఫ్రూట్స్ ఎప్రైతే మనం బ్రేక్ఫాస్ట్ టైం లో పిల్లలకి పెడుతూ ఉండాలి అండ్ తింటూ ఉంటారు కూడా కాబట్టి ఏదైనా ఒకవేళ వాళ్ళు మిగిలి చేసినా కూడా ఆ ఎక్స్ట్రా న్యూట్రిషన్ ఏదైతే మనం కవర్ చేయాలో ఆ ఫ్రూట్స్ నుంచి క్యాలరీస్ వచ్చేస్తాయి అన్నమాట సో అలా మనకి జొన్న పొంగనాలు రెడీ అయిపోయినే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చూసే జొన్న పొంగనాలకి కావాల్సిన పదార్థాలు దోస పిండి జొన్న పిండి ఉల్లిపాయ ముక్కలు నూనె ఉప్పు కొత్తిమీర కరివేపాకు తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో దోస పిండి 2 చెంచాల జొన్న పిండి సరిపడంత ఉప్పు కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కట్ చేసిన కరివేపాకు వేసి బాగా కలుపుకొని కాసేపు ఊరనివ్వాలి తర్వాత పొంగనాల పాన్ ని నూనెతో గ్రీస్ చేసి కలుపుకున్న మిశ్రమాన్ని పొంగనాల్లో వేసుకుని రెండు వైపులా స్టవ్ పై బాగా కుక్ చేసుకోవాలి అలా కుక్ అయిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జొన్న పొంగనాలు రెడీ ఓకే అని సో చూసారు కదా పొంగనాల్లాగా చాలా మంది పిల్లలకి మనం చేసి పెట్టామంటే బాగా నచ్చుతుంది అంటే మనమే ఎప్పుడైనా సరే ఇలా డీప్ ఫ్రైస్ తినాలి తినాలి అనిపిస్తూ ఉంటుంది స్టిల్ మనం డీప్ ఫ్రై చేసుకోకుండా ఇలా కొంచెంగా పొంగనాల్లాగా చేసుకొని తింటూ ఉంటాం కదా అలాగే చిన్న పిల్లలకి కూడా మనం చాలాసార్లు ఇలా ఫ్రైస్ అంటే ఇలా ఆలూతో అంటే బంగాళదుంపతో ఫ్రైస్ చిప్స్ లాగా చేసి పెడుతూ ఉంటాము అలా లాట్ ఆఫ్ ఫ్రైస్ మనం పెట్టేస్తూ ఉంటాం ఇంకా పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో కూడా ఇలానే ఫ్రైస్ పెట్టేస్తే బాగుండదు కదా ఎక్కువ ఆయిల్ అయిపోతుంది ఫ్యాట్ ఇంటేక్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది సో అలా చిన్నప్పటి నుంచే కూడా చాలామందికి చైల్డ్హుడ్ ఒబిసిటీ కూడా బాగా వచ్చేస్తూ ఉంటుంది అందుకే అది ప్రివెంట్ చేయడానికి మనము హైట్ వెయిట్ కరెక్ట్గా ఉన్నదా చెక్ చేస్తూ ఉండాలి అండ్ ఎక్కువ ఫ్రైస్ కాకుండా పిల్లలకి టేస్ట్ వైజ్ కూడా కొంచెం ఆ ఫ్రై టెక్స్చర్ వచ్చేలాగా ఇలా పొంగనాలు చేసి పెట్టేసింది చాలా మంచిది స్టీమ్డ్ ఫుడ్ కూడా పర్మనెంట్ ఫుడ్ కూడా కాబట్టి చక్కగా వాళ్ళకి చాలా హెల్దీ న్యూట్రిషన్ లభిస్తుంది అరుగుదలకు కూడా చాలా మంచిది ఓకేనా తప్పకుండా ట్రై చేసేయండి రేపు మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్గా సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్.